ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 400 ఏళ్ల చరిత్ర గల రామతీర్థం కొండపై ఉన్న రాములవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయ ప్రధాన అర్చకుడు ఫిర్యాదు మేరకు విజయనగరం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకున్నారా, ఎక్కడి వరకు వచ్చింది? ఏపీలో దేవాలయాల పైన దాడులు, దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం అనే ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దానికి సంబంధించి తాజాగా చూసుకున్నట్లయితే ఈ రోజు విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రామతీర్థాల పుణ్యక్షేత్రంలో 400 ఘనచరిత్ర కలిగిన రాములు వారి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఈ రోజు ధ్వంసం చేయడం వల్ల స్థానికంగా కొంత కలకలం రేపిందని చెప్పాలి. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదో ఒక మూలని ఏదో ఒక చోట హిందూ దేవాలయాల పైన కానీ హిందూ దేవాలయాల్లో విగ్రహాల పైన కానీ తరచూ దాడులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని సంఘాల నాయకులు కానీ లేకపోతే హిందూ భక్తులు కానీ లేకపోతే హిందువులు పీఠాధిపతులు స్వామీజీలు కానీ దీనిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఈ దేవాలయాల పైన దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోవడం, దానికి సంబంధించి ఎక్కడ ఘటన జరిగితే అక్కడ 2 రోజులు 3 రోజులు అడావడి చేసి మళ్ళీ ఆ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయి ఎట్లా చర్యలు చేపట్టకపోవడం పట్ల పలువురు స్వామీజీలు అయితే కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి స్థానిక జిల్లా ఎస్పీ గారు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ సంఘటన ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ప్రధానిగా అర్చకులను అడిగి తెలుసుకున్నారు. తెలుసుకొని దీనికి సంబంధించి ఎవరైతే గుర్తు తెలియని దొండగలు ఉన్నారో ఆ గుర్తు తెలియని దొండగలని ఖచ్చితంగా మేము పట్టుకుని వాళ్ళకి శిక్షిస్తామని చెప్పేసి అయితే కాన్సెప్ట్ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరో పట్టి చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎందుకు హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, కేవలం ఒక హిందూ దేవాలయం మీద టార్గెట్ చేస్తూ ఈ వివాదాలు ఎందుకు రేపుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ స్వామీజీలు కానీ లేకపోతే హిందూ భక్తులు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం ఏదైతే ఈ దుశ్చర్య ఉందో ఈ దుశ్చర్యని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు చేపట్టాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళని పట్టుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో చర్యలు చేపట్టమని చెప్పి హిందువులు కానీ లేకపోతే పీఠాధిపతులు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్న హిందూ దేవాలయాలు, దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసానికి చూసుకున్నట్లయితే ఎపిసోడ్ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పూర్తిగా ప్రభుత్వం అయితే ఈ భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి పీఠాధిపతులు కానీ హిందువులు దేవాలయాల్లో ప్రధాన అర్చకులు కానీ లేకపోతే భక్తులు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ దేవాలయాలకు సంబంధించి ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ జరిగిన దాడులనే
ఖండిస్తూ ప్రతి ఎత్తున ఎక్కడైతే దేవాలయాల పైన ధ్వంసం జరుగుతుందో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారో ఆ ధ్వంసం దగ్గర ఇటు ఎవరైతే హిందువులు భక్తులు కానీ లేకపోతే హిందూ సంఘాల నాయకులు కానీ లేకపోతే ఈ వివిధ సంఘాలకు చెందిన పీఠాధిపతులు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో కూడా థ్యాంక్ యూ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రామతీర్థాల కొండపైన ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క దేవాలయంలో రాములు వారి యొక్క తలని ఈరోజు ఉదయం ఎవరో దుర్మార్గులు ఆ తలను వేర్చేసి తీసుకెళ్ళిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య, చాలా హేయమైనటువంటి చర్య. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం, హిందూ దేవతా విగ్రహాలని ధ్వంసం చేయడం, హిందువుల యొక్క దేవతలు దేవుళ్ళు ఏదైతే మనం ఊరేగింపుగా చేస్తుంటామో ఆ రథాలని దగ్ధం చేయడం అనేది వరుసగా జరుగుతున్నది. వీటిని ఖండించడంలో కానీ వీటికి సరైనటువంటి రక్షణ కల్పించడంలో కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక పక్కన దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని చర్చి ఫాదర్లకి జీతాలుగా ఇవ్వడం కానీ దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా మసీదులు మేము నిర్మిస్తామని చెప్పి వారు చెప్పడం కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఈ దేవతా హిందూ దేవతా విగ్రహాలని వీళ్ళు ధ్వంసం చేయడం చూస్తుంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ హిందువుల్లో కానీ ఇతర మతస్థుల్లో కానీ ఇది యొక్క మతాన్ని మతంలో అల్లకల్లోలాన్ని సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. దీని కట్టడి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఏవైతే ఈ రథాలు దగ్ధం చేశారో, ఎవరైతే ఈ దేవతా విగ్రహాలు కూరుస్తున్నారో, ఎవరైతే ఈ దేవాలయాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తే రాబోయే రోజులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. కానీ దీని వెనుక ఇసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. వెంటనే వారు కఠినమైనటువంటి చర్యలు దాన్ని తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతర్వేదిలో జరిగినటువంటి రథంలో కానీ రథం విషయంలో భారతీయ జనతా పార్టీ సరైన గట్టిగా పోరాటం చేపట్టే ఈరోజు రథాన్ని అప్పుడే కూడా నేను ఎప్పుడే నిర్మాణం చేసి ఈరోజు నేను ట్రయల్ రన్ చేసే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, దేవాలయాలకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రామతీర్థాల్లో జరిగినటువంటి దుశ్చర్య సంఘటన గురించి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రాముని విగ్రహం ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే గతంలో కూడా అంతర్వేదిలో రథం కాల్చడం ఒకటి, ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. అయినా ఇప్పటివరకు కూడా ఎటువంటి నిందితుల్ని పట్టుకున్న పోలీస్ చెక్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి ఆధారాలు కనిపించడం లేదు. కానీ దీని తర్వాత కూడా ఏం చేస్తారన్నది మాకు అర్థం కావడం లేదు. మేము కూడా ఈ హిందూ మతాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ ఉన్న ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళు కూడా హిందూ మతాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్దామని ఎంతో త్రాపత్రయంతో వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా వాళ్ళని కూడా ఏదో ప్రభావ పెట్టి అన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు జరుగుతున్నట్టు నాకు అనుమానం. హిందూ దేవాలయాల మీద దాడులు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వ వైఫల్యమా ప్రజల వైఫల్యం అనేది మాకు ఎంత చెప్పడం లేదు. గతంలో జరిగినటువంటి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు నిన్న రామతీర్థాలు ఏపీలోన రామతీర్థాల దగ్గర రాములవారి విగ్రహాన్ని కొంతమంది దుండగలు ధ్వంసం చేసినట్టు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే దాఖలాలు కనిపించలేదు. మన హిందూ దేవాలయాల మీదే దాడులు జరుగుతున్నాయి. చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ, గురుద్వారాల మీద కానీ,
ఎక్కడా ఏ రకమైన దాడులు జరగలేదు జరుగుంటే ఈ పాటికి తెలిసి ఉండేది మరి కేవలం హిందూ దేవాలయాల మీద గోరాతి గోరంగా ఎరగొట్టడం కాళ్ళు చేతులు ఎరగొట్టడం తలకాయలు ఎరగొట్టి పట్టుకెళ్లిపోవడం ఇవన్నీ జరుగుతుంటే మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎవరు తీసుకోవాలి పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు ఏదో తూతు మంత్రంగా ఏదో ఎల్డం ఒకసారి చూడడం లేదా ఫోటోలు తీయడం ఏదో చేయడం అంతే ఎవరి మీద పలానా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది దాఖలా అక్కడ ఒక్కటి కూడా కనపడలేదు ఇప్పుడు ఇది ఇన్ని దొంగతనాలు పట్టుకోగలిగింది ఇది పట్టుకోవడం పెద్ద విశేషమేం కాదు అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఎవరు చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించవలసిన అవసరం వాళ్ళకి లేదు అని అనిపిస్తుంది వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోరు అని అనిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత వహించాలి దీని అంతటికి దీని మూల్యం వాళ్ళే చెల్లించుకోవాలి తప్ప ఎవరికీ సంబంధం లేదు ఇది వాళ్ళు చేస్తారని కూడా నేను అనుకోవడం లేదు తర్వాత దాకా ఏమిటి చేయాలి అనేది తర్వాత ఆలోచిద్దాం శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బర్తాపురం గ్రామం కృంగవరకుకోట మండలం ఈరోజు ఏదైతే రామతీర్థాల్లో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అనే చర్య అనేది ఏదైతే ఉందో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొక భద్రాద్రిగా భావించే ఈ రామతీర్థాలపైన ఉన్న రాముల వారిని మీద చేయి చేసుకున్నారంటే ఈరోజు అది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి గల కారణం గతంలో జరిగిన సంఘటనలు గనక హిందువులపైన హిందువుల దేవాలయాలపైన హిందూ దేవీ దేవతల విగ్రహాలపైన దాడులు జరిగినప్పుడు కఠినమైన చర్యలు తీసుకున్నట్లయితే బహుశా ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. పరమత సహనం అనేది మా సనాతన ధర్మం అనేది నేర్పిన నీతి. మా సహనాన్ని కూడా పరీక్షించొద్దు. దుర్మార్గులు దుష్టులు ఎవరైనా లేదా మత కల్లోలాలు సృష్టించడానికి కానీ లేదంటే ఒక మతం పైన దాడి చేయడానికి కానీ పూడుకున్నట్లయితే మరొక ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకునే వరకు కూడా విశ్రమించే పరిస్థితి ఉండకపోవచ్చు. కావున ప్రభుత్వం అధికారులు కూడా స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన విజయనగరం జిల్లా రామతీర్థాల కోవిల్లో రాముడి తలని దుండగులు ఎలా తీసుకెళ్లారో తెలియదు, కానీ ఆ తీసుకెళ్ళడం అనేది మా భక్తులందరికీ కూడా చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే మనకి రెండవ భద్రాదిగా పేరు పొందిన మన రామతీర్థంలో ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మాకు ఈ భక్తులు అయిన మీ అందరం కూడా చాలా విచారిస్తున్నామండి. ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకొని దానికి తగ్గట్టు పరిష్కారాన్ని ఆలోచించాలని కోరుకుంటామండి. ఆ తలని ఎలా సరే అది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ తలని అలా తీసుకువెళ్దాం అనేది మీ అందరం కూడా చింతిస్తున్నామండి. ఈ మీరు తగిన న్యాయం చేయండి, తగిన పరిష్కారం చూపించండి. భక్తురాలుగా నా ఆవేదనను మీ అందరికి కూడా మా భక్తులందరి తరఫున తెలియజేస్తున్నానండి. ముందుగా ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం వారు మళ్ళీ ఇటువంటి ఇలాంటి చర్యలు అంటే ఇలాంటివన్నీ కూడా జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని మా అందరి హిందూ భక్తుల తరఫున మేము వేడుకుంటున్నాం. ఈరోజు మన విజయనగరం జిల్లాలో రామతీర్థంలో జరిగినటువంటి మంగళవారం ఉదయం శ్రీ కోదండ రాముడి వారి యొక్క విగ్రహాన్ని అయితే ఇప్పటివరకు కూడా చాలా ఆలయాల్లో విగ్రహాలు రూపం జరిగాయి. కానీ మా విజయనగరం జిల్లాలో రామతీర్థంలో ఉత్తరాద్రి రెండవ భద్రాచలంగా చాలామంది దర్శనం పొందుతారు. అలాంటి రామతీర్థంలో ఈరోజు విగ్రహాలు రూపం జరిగిందంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా రేపు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వారిని పర్యటన జరగడం, తన ముందుగా ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరం.
విషయంపై గత వరకు కూడా చాలా ఆలయాల్లో ఈ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి దీనిపై కఠిన చర్యలు తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.